నాతో పెట్టుకుంటున్నావు నువ్వు జాగ్రత్తగా ఉండు తమాషా అనుకోవద్దు నేను తమాషా రాజకీయాలు చేయడంలా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసరం మీ పిల్లల భవిష్యత్తు కోసరం భావితరాల భవిష్యత్తు కోసరం పోరాడుతున్నాను నేను అడుగుతున్నా పోలీసుల్ని నేను చెప్పాను మీటింగ్ పర్మిషన్ ఇచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మీకందరికీ తెలుసా లేదా అని అడుగుతున్నా ఎందుకు నిలిపారో చెప్తారా అని అడుగుతున్నా అంటే పోలీసులు చెప్తున్నారు ఎప్పుడైనా క్యాన్సిల్ చేస్తారంట అంటే సైకో చెప్తే ఆ సైకో చెప్పినట్టు మీరింటే ఒకటే చెప్తున్నా రేపు కూడా మీరు ఆ బట్టలు వేసుకొని నా దగ్గర పనిచేయాలి ఆ యూనిఫామ్ సిగ్గుపడుతుంది ఇరవై రెండేళ్లు నా దగ్గర పనిచేసిన వాళ్లే తెలుగుదేశం పార్టీ అమలో ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఎవరైనా నా మైక్ దగ్గరకు వస్తే కబద్దారు జాగ్రత్తగా ఉండండి లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయాలంటే చేయండి పోలీసులు చెప్తున్నా ఇక్కడ రావడానికి వీలు లేదు నువ్వు ఇచ్చిన పర్మిషన్ ఇది చూడు తమ్ముళ్ళు వీళ్ళ దౌర్జన్యం పోలీసులు కోరుతున్నా సహాయం చేయొద్దండి ఆ డిఎస్పీకి ఆ సిఐకి సహకరించద్దండి వీళ్ళు కూడా సంఘ విద్రోహ శక్తులే ఈ పోలీసులు గట్టిగా చప్పట్లు కొట్టి వ్యతిరేకించండి ఒక్క నిమిషం పని నాకు మీ మీద పురుగొల్పాలంటే జాగ్రత్తగా ఉండండి ఎంతమంది అరెస్ట్ చేస్తారు చేద్దురు మైకల్ లాగుతారేంటయా మీరు చూడాయా దౌర్జన్యాలు అందరూ నిలబడుకోండి చుట్టూ నిలబడుకోండి అందరూ కొంతమంది సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి అందుకే అన్నా ఈ ముఖ్యమంత్రి ఒక సైకో అని ప్రూవ్ అయిందా లేదా ఇతను సైకో అవునా కాదా పోలీసుల మెడ మీద కత్తి పెట్టాడు అడుగడుగున అడ్డంకులు క్రియేట్ చేస్తున్నారు నాకు లారీలు అడ్డం పెట్టారు మన కార్యకర్తల్ని ప్రజల్ని కొట్టారు ఎవరైతే దెబ్బలు తిన్నారో ప్రజాస్వామ్యం కోసరం సహాయ నిరాకరణ ఉద్యమం కోసరం అనపర్తి మార్చి కోసరం ఎవరైతే దెబ్బలు తిన్నారో ఆ సోదరి సోదర మండలకు నేను సంఘీభావం తెలియజేస్తున్నా ఒక అతన్నైతే మన వాడిని కొట్టి ఇక్కడే పోలీసులు చేస్తే పడిపోయాడు ఇప్పుడే హాస్పిటల్ తీసుకెళ్లారు అంటే ఈ పోలీసులు చూస్తూ ఉంటే ఒకరిద్దరు అందరు లేరు కానీ రౌడీల మారిగా తయారయ్యారు వీళ్ళు ఇది మంచిది కాదు పోలీసులు మీకు ఏ తమ్ముళ్ళు నేను మీటింగ్ కంటిన్యూ చేయాలా లేదా